37వ వచనం వరకు చివరి వరకు మనము ధ్యానం చేద్దాం. ఇశ్రాయేలీయులందరూ కూడా 7వ నెలలో ఏకమనసుతో నీటి గుమ్మము ఎదుట ఉన్న మైదానం దగ్గర పర్ణశాలల పండుగ జరిగిన తరువాత వారందరూ కూడా దేవుని సన్నిధిలో నిలబడి ఉండగా యాజకులు ప్రార్థన చేస్తున్నారు. మనం ఈ 9వ అధ్యాయములో వారు చేసిన ప్రార్థనను మనం ధ్యానం చేస్తున్నాం. వారు చేసిన ప్రార్థనలో ఇశ్రాయేలీయులు దేవుని ఎదుట ఎలాగూ అవిధేయులుగా జీవించారో, ఇశ్రాయేలీయులు దేవుని ఎదుట ఎంత కఠినమైన మనసు కలిగి దేవునికి లోబడకుండా వారు ప్రవర్తించారో ఆ విషయాలన్నీ కూడా ఈ అధ్యాయంలో వారు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఆ విషయాలు జ్ఞాపకం చేశారు. ఆ విషయాలు మనం ఇప్పుడు వరుసగా ధ్యానం చేస్తున్నాం. అబ్రహాముతో ప్రారంభం చేశారు. అబ్రహాము మనకు ఆది కాండంలో కనిపిస్తాడు. అబ్రహాముతో ప్రారంభం చేశారు. తర్వాత అబ్రహాము యొక్క సంతతి ఎలాగో ఐగుప్తు దేశానికి వెళ్ళారు, ఐగుప్తు దేశంలో నుండి దేవుడు వారిని ఎలాగో విడిపించాడు, ఆ విషయాలు కూడా వారు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారు. నిర్గమాకాండంలో ఉన్న సంగతులను వారు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారు. ఐగుప్తు దేశంలో నుండి దేవుడు వారిని ఎలాగూ ఎర్ర సముద్రములో నుండి బయటకు తీసుకొచ్చాడో, వారి పక్షంగా దేవుడు ఎన్ని అద్భుతాలను దేవుడు వారి పక్షంగా చేశాడు, ఆ విషయాలు కూడా దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేసి నీవు అన్ని అద్భుతాలు చేసినా కూడా వారు నీకు లోబడలేదు అని 16వ వచనంలో వారి అవిధేయతను గురించి తెలియచేశారు. నీవు కరుణా వాత్సల్యతలు కలిగిన దేవుడు కాబట్టి, నీవు దీర్ఘశాంతము కలిగిన దేవుడు కాబట్టి వారు నిన్ను ఎంతగా విసిగించినా కూడా నీవు వారిని విసర్జించలేదు అని దేవుని యొక్క కృపను గురించి, ఆయన యొక్క దీర్ఘశాంతాన్ని గురించి కూడా దేవుని సన్నిధిలో వారు జ్ఞాపకం చేశారు. బయటకు తీసుకుని వచ్చిన తర్వాత ఐగుప్తులో నుండి కనాను దేశంలోనికి వారిని తీసుకుని వెళ్ళిన సంగతిని కూడా వారు జ్ఞాపకం చేశారు. పాలు తేనెలు ప్రవహించే దేశం, ద్రాక్ష తోటలు ఒలీవ తోటలు కలిగిన దేశం, విస్తారమైనటువంటి ఫలములను ఫలించేటువంటి దేశాన్ని నీవు వారికి ఇచ్చావు, వారు ఆ తోటలను నాటలేదు, అయినా కూడా వారి కొరకు నీవు సిద్ధపరిచినటువంటి ఆ తోటలను, వారు కట్టనటువంటి ఎండ్లను, వారు త్రవ్వనటువంటి బావులను వారికి నీవు ఇచ్చావు, ఎంత చేసినా కూడా వారు నీకు లోబడలేదు అని మరలా వాళ్ళు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారు. 26వ వచనంలో మనం ఆ సంగతులు ధ్యానం చేశాం. ఒకసారి 25-26 వచనాలు నేను మరలా చదువుతున్నాను. 25వ వచనం, అప్పుడు వారు ప్రాకారములు గల పట్టణములను ఫలవంతమైన భూమిని స్వాధీనపరుచుకొని సకలమైన పదార్థములతో నిండి ఉన్న ఎండ్లను, త్రవ్విన బావులను, ద్రాక్ష తోటలను, ఒలీవ తోటలను, బహువిస్తారముగా ఫలించు చెట్లను వశపరుచుకునిరి. ఇదంతా ఎక్కడుందంటే యెహోషువ గ్రంథంలో ఉన్న సంగతి. వారు కనాను దేశంలోకి వెళ్ళి యుద్ధాలు చేసి ఆ దేశాన్ని వారు స్వాధీనం చేసుకున్నారు. ఆ సంగతిని ఇక్కడ 25వ వచనంలో వారు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు. అలాంటి దేశాన్ని వారికి స్వాస్థ్యముగా నీవు ఇచ్చినప్పటికీ కూడా వారు నీ మీద తిరుగుబాటు చేశారు,
వారు నీకు లోబడలేదు అని 26వ వచనంలో చెబుతున్నారు. 26వ వచనం చూడండి, అయినను అయినను అంటే నీవు వారికి ఆ దేశాన్ని కనాను దేశాన్ని స్వాస్థ్యముగా నీవే వారి పక్షంగా యుద్ధాలు చేసి ఆ దేశాన్ని వారు స్వతంత్రించుకునేటట్లు చేసావు, అయినా కూడా వారు ఏం చేయలేదు, వారు అవిధేయులై నీ మీద తిరుగుబాటు చేసి నీ ధర్మశాస్త్రమును లక్ష్యపెట్టక త్రోసివేసి నీ తట్టు తిరగాలి అని తమకు ప్రకటన చేసిన ప్రవక్తలను చంపి నీకు బహుగా విసుగు పుట్టించిరి. దేవుడు వారికి అంతగా మేలు చేస్తున్నప్పటికీ వీరు మాత్రం దేవునికి అవిధేయులుగానే జీవిస్తూ ఉన్నారు. ప్రియులారా, ఇశ్రాయేలీయులకు దేవుడు అంత మేలు చేసిన వారు మాత్రం దేవునికి లోబడకుండా దేవుడి మీద తిరుగుబాటు చేసి దేవుడిచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని నిర్లక్ష్యం చేసి దేవునికి వారు అవిధేయులుగానే జీవించారు. ఇదంతా మనం ఎక్కడ చూస్తామంటే న్యాయాధిపతుల గ్రంథంలో చూస్తాం. యెహోషువా గ్రంథంలో దేవుడు ఆ దేశాన్ని వారికి స్వాధీనపరచడం యెహోషువా గ్రంథంలో చూస్తాం. యెహోషువా మరణించిన తరువాత ఆ తరములో వారికి యెహోవా ఎవరో యెహోవా చేసిన కార్యములు ఏంటో తెలియనటువంటి ఒక తరము పుట్టి వారు దేవుని ధర్మశాస్త్రాన్ని వారు విసర్జించి దేవునికి అవిధేయులుగా జీవించారు. అది న్యాయాధిపతుల గ్రంథంలో మనము ప్రారంభ అధ్యాయాలలో చూడగలం. ప్రియులారా, ఈ రాత్రి నేను ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. అంటే వారు చేసిన ప్రార్థనను బట్టి, వారు చేసిన ప్రార్థనలో ఉన్న విషయాన్ని బట్టి ఒక మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఏంటంటే, దేవుడు వారికి మేలు చేస్తున్న, దేవుడు తన కృపను వారి పట్ల చూపిస్తున్న, దేవుడు తన యొక్క దీర్ఘశాంతమును వారి పట్ల చూపిస్తున్న వారు ఎలా ఉన్నారు, వారు అవిధేయులుగానే ఉన్నారు. ఎక్కడ నుండి, నిర్గమకాండము నుండి న్యాయాధిపతుల గ్రంథము వరకు ఆ చరిత్ర అంతా ఇక్కడికి ఇక్కడ ఈ అధ్యాయములు వారు జ్ఞాపకం చేశారు దేవుని సన్నిధిలో. ఇంతగా చేసినటువంటి ఆ దేవుని పట్ల వారు అవిధేయులుగా ఉన్నప్పుడు ఇప్పుడు దేవుడు ఏం చేశాడో మనం 27వ వచనంలో చూద్దాం. చూడండి 27వ వచనం, అందుచేత. ఎందుచేత అందుచేత అంటే ఎందుచేత, నీవు ఇశ్రాయేలీల పట్ల మా పితరుల పట్ల నీవు ఎంత కృప చూపినా కూడా, ఎంత దీర్ఘశాంతము చూపినా కూడా వారు నీకు అవిధేయులుగానే ఉన్నారు, అందుచేత నువ్వేం చేశావు. చూడండి, అందుచేత నీవు వారిని వారి శత్రువుల చేతికి అప్పగించితివి. దేవుడు ఏం చేశాడు, శత్రువుల చేతికి అప్పగించాడు. ఎందుకు అప్పగించాడు, వారు ఎంతగా, దేవుడు ఎంతగా వారి పట్ల ప్రేమ చూపుతున్న, నిర్గమకాండం నుండి ఐగుప్తు దేశములో నుండి వారిని విడిపించిన దగ్గర నుండి దేవునిని వారు బహుగా విసిగించారు, దేవుని మీద తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు, దేవునికి వారు అవిధేయులుగానే ఉన్నారు. న్యాయాధిపతుల గ్రంథం దగ్గరికి వచ్చాడు ఇప్పుడు వాళ్ళందరూ కూడా. ఆ చరిత్ర అక్కడ దాకా వచ్చింది. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే వారిని ఏం చేశాడు, ఇప్పుడు శత్రువుల చేతికి అప్పగించాడు. సహోదరులారా, సహోదరులారా, నీకు నాకు ఇది ఒక హెచ్చరిక అని మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు మన పట్ల ఎంత ప్రేమ చూపిస్తున్నా, దేవుడు మన పట్ల ఎంత దీర్ఘశాంతము చూపుతున్నా, మనము దేవుని పట్ల అవిధేయులంగా ఉండినప్పటికీ కూడా దేవుడు మనలను ప్రేమిస్తూనే ఉంటున్నాడు. అయితే ఆయన యొక్క కృపను మనం నిరర్థకం చేసుకొని ఆయన మీద మనము ఆయనకింకా మనం అవిధేయులంగానే జీవిస్తూ ఉంటే ఆయనకేం చేస్తాడు, మనల్ని శత్రువుల చేతికి అప్పగిస్తాడు. మనం గుర్తుపెట్టుకోవాలి అది. న్యాయాధిపతుల గ్రంథంలో ఒక మాట చదువుదాం, 2వ అధ్యాయం చూడండి,
న్యాయాధిపతుల గ్రంథం 2:13-14 చదువుదాం. న్యాయాధిపతుల గ్రంథం 2:13-14 నేను చదువుతున్నాను. వారు యెహోవాను విసర్జించి బయలును అష్తారోతు దేవతలను పూజించిరి, కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీయుల మీద మండెను, ఆయన దోచుకునే వారి చేతికి వారిని అప్పగించెను. ఎవరికి అప్పగించాడు? శత్రువుల చేతికి అప్పగించాడు. ఈ మాట ఇప్పుడు ఇశ్రాయేల్ వాళ్ళు యాజకులు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంది ఈ మాటనే. న్యాయాధిపతుల గ్రంథంలో దేవుడు వారిని శత్రువుల చేతికి అప్పగించాడు, దోచుకునే వారి చేతికి అప్పగించాడు. తర్వాత మాట కూడా చూడండి, అదే వచనం 14వ వచనంలోనే, వారు ఇశ్రాయేలీలను దోచుకొనిరి, ఆయన వారి చుట్టూ ఉన్న వారి శత్రువుల చేతికి వారిని అప్పగించెను. చుట్టూ ఉన్న వారి శత్రువుల చేతికి వారిని అప్పగించెను. దేవుడు ఇశ్రాయేలీలను దోచుకునే వారి చేతికి, చుట్టూ ఉన్నటువంటి శత్రువుల చేతికి దేవుడు వారిని ఏం చేశాడు? అప్పగించాడు. గుర్తుపెట్టుకో, దేవునితో మనము చెలగాటాలు ఆడకూడదు. దేవుని యొక్క దీర్ఘశాంతానికి నీవు పరీక్షలు పెట్టబాకు. దేవుని మీద తిరుగుబాటు చేయొద్దు. దేవుని యొక్క దీర్ఘశాంతాన్ని నీవు పరీక్షించొద్దు. దేవుడు ప్రియులారా ఎంతగా మనలను ప్రేమిస్తాడు, ఎంతగా దీర్ఘశాంతము చూపుతాడు. దేవుడు లోబడకపోతే దేవుడు కూడా అంతగా కఠినంగా శిక్షిస్తాడు. ఇక్కడ మనం చదువుతున్నాం, వారిని దోచుకునే వారి చేతికి అప్పగించను, వారి చుట్టూ ఉన్నటువంటి శత్రువుల చేతికి వారిని అప్పగించను. న్యాయాధిపతుల గ్రంథం 4:2 చూడండి. 4:2, యెహోవా హాసోరులో ఏలు కనాను రాజైన యాబీను చేతికి వారిని అప్పగించను. చూసారా, ఇక ఆ మాట మనం న్యాయాధిపతుల గ్రంథంలో సారిసారి చూస్తాం. ఎవరి చేతికి అప్పగించాడు? కనాను రాజైన యాబీను చేతికి అప్పగించను. 6:1, ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 సంవత్సరములు వారిని మిద్యానీయుల చేతికి అప్పగించను. ఎవరికి అప్పగించాడు? మిద్యానీయులకు అప్పగించను. 10:7 చూడండి, దేవుడు వారిని అప్పగించను అప్పగించను అనే మాట న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూస్తున్నాం. 10:7, యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీయుల మీద మండగా ఆయన ఫిలిస్తీయుల చేతికిని, అమ్మోనీయుల చేతికిని వారిని అప్పగించను. ఈ సంగతే నెహెమ్యా గ్రంథం 9:27 వారు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసింది ఈ సంగతే. యాబీను చేతికి అప్పగించాడు, ఫిలిస్తీయుల చేతికి అప్పగించాడు. ప్రియులారా, దేవుడు ఇశ్రాయేలీలను వారి శత్రువుల చేతికి అప్పగించాడు, మిద్యానీయుల చేతికి అప్పగించాడు. 13:1 చూడండి, 13:1, ఇశ్రాయేలీయులు మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా యెహోవా 40 సంవత్సరములు వారిని ఫిలిస్తీయుల చేతికి అప్పగించను. అప్పగించను అప్పగించను అనే మాట చూసారా? 4:2, 6:1, 10:7, 13:1 ఈ వచనాలలో దేవుడు వారిని శత్రువుల చేతికి అప్పగించాడు అనే మాట మనం చూస్తున్నాం. ప్రియ సోదరుడా, సోదరి, దేవుడు ఎంత ప్రేమ చూపిస్తాడు, దేవుడు ఎంత ప్రేమ చూపిస్తాడు, దేవుడు అంతగా కూడా ఏం చేయగలడు? శిక్షిస్తాడు. గుర్తుపెట్టుకోవాలి. అందుకని దేవుని పిల్లలమైన మనం చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలి. ఇశ్రాయేలీయుల యొక్క మూర్ఖత్వం, ఇశ్రాయేలీయుల యొక్క మొండితనం, ఇశ్రాయేలీయుల యొక్క లోబడని స్వభావం నీకు నాకు ఒక హెచ్చరిక. వారు ఆ విధంగా ఉన్నందున దేవుడు ఏం చేశాడు? వారిని శత్రువుల చేతికి అప్పగించాడు. కృత నిబంధనలో కూడా మనం చదువుతున్నాం, కొరింథీయులకు రాసిన 11:30 పౌలు అంటాడు, మీరు పాపం చేస్తూ కూడా ఆదివారం వచ్చి బల్లలో మీరు పాలు పంపులు పొందుతున్నారు అన్నాడా లేదా? మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోకుండా
మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోకుండా ఆదివారం వచ్చి రొట్టెలో పాలు పొందుతున్నావు పాత్రలో పాలు పొందుతున్నావు నేను వీటిని తీసుకోవడానికి ఆ అర్హత నాకు ఉందా అనే వివేచన కూడా లేకుండా మీరు వీటిలో పాలు పంపులు పొందుతున్నారు అందుకే దేవుడు మిమ్మల్ని దేనికి అప్పగిస్తున్నాడు మీలో కొందరు బలహీనులు అవుతున్నారు కొందరు రోగులు అవుతున్నారు ఆ మరికొందరు నిద్రించుచున్నారు అలాగైతే దేవుడు వేటికి అప్పగిస్తున్నాడు బలహీనతలకు అప్పగిస్తున్నాడు రోగాలకు అప్పగిస్తున్నాడు మరణానికి కూడా దేవుడు ఏం చేస్తున్నాడు అప్పగిస్తాడు గుర్తుపెట్టుకో పౌలు ఆ మాట వ్రాసాడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:30లో మీలో అనేకులు బలహీనులు అవుతున్నారు కొందరు రోగులు అవుతున్నారు మరికొందరు ఏమవుతున్నారు నిద్రించుచున్నారు నిద్రించడం అంటే మరణిస్తున్నారు ఎందుకు బలహీనతలు ఎందుకు రోగాలు ఎందుకు మరణాలు కారణం ఏంటంటే దేవుడు వారిని అప్పగిస్తున్నాడు కారణం వారు చేస్తున్నటువంటి అవిధేయత పాపం అలాగైతే రాత్రి సహోదరుడా సహోదరి ఆయన పిల్లలమైనటువంటి మనం ఇశ్రాయేలీయులలో ఉన్నటువంటి ఆ లోబడని స్వభావం అవిధేయత ఆ మూర్ఖత్వం మనలో రాకుండా మనము జాగ్రత్త పడాలి ఇశ్రాయేలీయులను దోచుకునే వారి చేతికి అప్పగించాడు చుట్టూ ఉన్నటువంటి శత్రువుల చేతికి అప్పగించాడు శత్రువుల చేతికి అప్పగిస్తే శత్రువులు ఏం చేస్తారు ముద్దు పెట్టుకుంటారా ముద్దు పెట్టుకుంటారండి శత్రువులు ఏం చేశారు చూడండి 27వచనం నీవు వారిని వారి శత్రువుల చేతికి అప్పగించితివి ఆ శత్రువులు వారిని బాధింపగా శత్రువులు ఏం చేశారు వాళ్ళని బాధ పెట్టారు తర్వాత శ్రమకాలమందు అంటే శత్రువులు ఏం చేశారు వీళ్ళని శ్రమ పెట్టారు అది దాని అర్థం బాధ పెట్టారు శ్రమ పెట్టారు దేవుడు వారిని శత్రువుల చేతికి అప్పగించింది ఎందుకంటే వారిని బాధ పెట్టాలని వారిని శ్రమ పెట్టాలని దేవుడు వారిని అప్పగించేశాడు ఒక పిల్లవాడిని వాళ్ళ నాన్న కొట్టుకుంటూ కొట్టుకుంటూ స్కూల్ దగ్గర తీసుకొచ్చాడు తీసుకొచ్చి నా చేతికి అప్పగించేశాడు నా చేతికి అప్పగించామన్నాడు నీ ఇష్టం సార్ వాడిని ఏం చేసుకుంటావో నీ ఇష్టం సార్ నేను ఇప్పుడే పని నుంచి వచ్చేటప్పటికి వాడు రామారావు బొమ్మ దగ్గర ఎండలో తిరుగుతున్నాడు సార్ నేనేమనుకున్నాను వాడు స్కూల్కి వెళ్ళిపోయాడని నేను అనుకున్నాను వాడు స్కూల్కి వెళ్ళకుండా ఎక్కడ తిరుగుతున్నాడు సైకిల్ వేసుకొని ఆ బొమ్మ దగ్గర తిరుగుతున్నాడు సార్ నీ ఇష్టం సార్ అని చెప్పి నా చేతికి అప్పగించేశాడు ఇప్పుడు నేనేం చేయాలండి నా చేతికి అప్పగించాడు కాబట్టి దేవుడు కూడా ఏం చేస్తాడు తన పిల్లలని అప్పగిస్తాడు శత్రువు చేతికి నీ ఇష్టం నేనేమైనా చేసుకో నేనేం అడ్డు రాను అంటాడు అంతే దేవుడు జాగ్రత్త మన ప్రవర్తన ఎలా ఉందో ఈ రాత్రి పరీక్ష చేసుకోవాలి దేవునికి అవిధేయులంగా మనం ప్రవర్తిస్తున్నామా దేవుని ఎదుట అయోగ్యులంగా మనం ప్రవర్తిస్తున్నామా గుర్తుపెట్టుకొని దేవుడు శత్రువుల చేతికి అప్పగించాడు అప్పగిస్తే శత్రువులు ఏం చేశారు శ్రమ పెట్టారు బాధ పెట్టారు ఎప్పుడైతే శత్రువులు వారిని శ్రమ పెట్టారో బాధ పెట్టారో ఆ శ్రమలు తట్టుకోలేక ఆ బాధలు తట్టుకోలేక ఇశ్రాయేలీయులు ఏం చేశారంట దేవుడికి చూడండి 27వచనం నీకు మొర్ర పెట్టినప్పుడు ఎప్పుడు మొర్ర పెట్టారు వీళ్ళు ఆ బాధలు తట్టుకోలేక ఆ శ్రమలు తట్టుకోలేక దేవుడికి మొర్ర పెట్టారట నీకు మొర్ర పెట్టినప్పుడు ఆకాశమందుండు నీవు వారి మొర్రను నీవేం చేసావు ఆలకించితివి ఇక్కడ మొర్ర పెట్టిరి అనే పదం ఉంది కానీ 104వ కీర్తన 44వ వచనం చూడండి 104వ కీర్తన 44వ వచనంలో అక్కడ ఇంకొక పదం కనపడుతుంది మనకి ఏమందో చూడండి 44వ వచనం చదువుతున్నా అయినను వారి రోదనము తనకు వినపడగా వారికి కలిగిన శ్రమను ఆయన చూచెను వారి రోదనము తనకు వినపడగా దేవుడికి ఏం వినపడింది అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు రోదిస్తున్నారు అది
ఆ శ్రమలు తట్టుకోలేక ఆ బాధలు తట్టుకోలేక దేవుని తట్టు తిరిగి వాళ్ళు అంగలార్చుతున్నారు. అది దాని అర్థం. న్యాయ నెహెమియా గ్రంథంలో ఏ పదం ఉంది అక్కడ? వారు మొర్రపెట్టిరి అని ఉంది. మొర్రపెట్టడం అంటే ఏంటి? రోదించారు, అంగలార్చారు దేవుని సన్నిధిలో. దేవా, మా పాపములను బట్టి మాకు ఈ శిక్ష వచ్చిందయ్యా, మా మీద శత్రువులు దాడి చేస్తున్నారు ప్రభువా, మమ్మల్ని విడిపించవాని దేవుని సన్నిధిలో వారు రోదించారు. అప్పుడు దేవుడు ఏం చేశాడంట? వారి యొక్క మొరను, వారి యొక్క రోదనమును దేవుడు ఆకాశములో ఉండి ఆలకించి ఏం చేశాడు? 27వ వచనం, నెహెమియా గ్రంథం 9వ అధ్యాయం 27వ వచనం. నీకు వారు మొర్రపెట్టినప్పుడు ఆకాశమందును నీవు ఆలకించి వారి శత్రువుల చేతిలో నుండి వారిని తప్పించుటకై నీ కృపా సంపత్తిని బట్టి వారికి రక్షకులను దయచేసితివి. ఎవరినిచ్చాడు? రక్షకులను దయచేసితివి. ఆ రక్షకులే న్యాయాధిపతులు. ఆ రక్షకులే న్యాయాధిపతులు. ఇశ్రాయేలీయులు దేవుని దృష్టిలో దోషులైనందున దేవుడు వారిని శత్రువుల చేతికి అప్పగించినప్పుడు, ఆ శత్రువులు వారిని బాధ పెట్టినప్పుడు, శ్రమ పెట్టినప్పుడు, ఆ శ్రమలు తట్టుకోలేక వారు దేవుని సన్నిధిలో రోదించారు. అప్పుడు దేవుడు పాపం కనికరించి అక్కడ ఉన్న పదం చూడండి, నీ కృపా సంపత్తిని బట్టి. మన దేవుడు ఎటువంటి వాడు? కృప కలిగిన వాడు. ఆయన సన్నిధిలో కన్నీళ్లు కార్చితే ఆయన హృదయం కరిగిపోయిద్ది. ఆయన సన్నిధిలో రోదిస్తే ఆయన హృదయం కరిగిపోతుంది. దేవుని యొక్క కృపా సంపత్తిని బట్టి దేవుడు వారికి ఎవరిని దయచేశాడట? రక్షకులను దయచేసితివి. న్యాయాధిపతుల గ్రంథంలో 13 మంది న్యాయాధిపతులు ఇశ్రాయేలీలకు దేవుడు ఇచ్చినట్లుగా న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూస్తాం. 13 మంది రక్షకులను దేవుడు వారికి దయచేశాడు. వారు దేవునికి మొర్ర పెట్టినప్పుడల్లా వారి మొర్ర విని దేవుడే వాళ్ళకి ఎవరినిచ్చాడు? న్యాయాధిపతినిచ్చాడు. రక్షకులను దేవుడు వారికి దయచేసినట్లుగా మనము వాక్యములో గమనిస్తూ ఉన్నాం. న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం. ఇశ్రాయేలీయులు యెహోవాకు మొర్ర పెట్టగా, చూసారా, వారు దేవునికి మొర్ర పెట్టారు బాధలు తట్టుకోలేక. బెన్యామీనీయుడైన గెరా కుమారుడైన యెహూదును రక్షకునిగా వారి కొరకు నియమించెను. ఎవరినిచ్చాడు ఇప్పుడు? యెహూదు. యెహూదు అనే అతనిని దేవుడు రక్షకునిగా దయచేశాడు. వారు మొర్ర పెడితే చాలు, దేవుడు వారికి రక్షకులనిచ్చాడు. 4వ అధ్యాయం 3వ వచనం చూడండి. 4వ అధ్యాయం 3వ వచనం. అతనికి 900 ఇనుప రథములు ఉండెను. అతడు అంటే ఇక్కడ కనాను రాజు దగ్గర ఉన్న సైన్యాధిపతి సిసిరాకు 900 ఇనుప రథాలు ఉన్నాయి. అతడు 20 సంవత్సరాలు ఇశ్రాయేలీలను కఠినమైన బాధ పెట్టగా ఇశ్రాయేలీలు యెహోవాకు మొర్ర పెట్టిరి. చూసారా, బాధ పెడుతుంటే శత్రువులు వీళ్ళు ఎవరికి మొర్ర పెడుతున్నారు? దేవుడికి మొర్ర పెడుతున్నారు. అప్పుడు దేవుడు ఎవరినిచ్చాడు వీళ్ళకి? బారాకునిచ్చాడు. 4వ అధ్యాయంలో ఎవరినిచ్చాడు దేవుడు న్యాయాధిపతిగా? బారాకునిచ్చాడు. 6వ అధ్యాయం 6వ వచనం చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 6:6 చూడండి. 6వ అధ్యాయం 6వచనం. దేశమును పాడు చేయడానికి వారు, అంటే మిద్యానీయులు, దానిలోనికి వచ్చిరి. ఇశ్రాయేలీలు మిద్యానీయుల వలన మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొర్ర పెట్టిరి. చూడండి, శత్రువులు బాధ పెట్టినప్పుడల్లా వీళ్ళు దేవుడికి మొర్ర పెట్టడమే సరిపోయింది. దేవుడికి మొర్ర పెడుతున్నారు వాళ్ళు. ఇప్పుడు దేవుడికి మొర్ర పెడితే ఇప్పుడు దేవుడు ఎవరిని పంపించాడు విడిపించడానికి? గిద్యోనును పంపించాడు. ఎవరిని పంపించాడు? గిద్యోనును పంపించాడండి. 10వ అధ్యాయం 10వ వచనం. 10వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు ఇశ్రాయేలీయులు, మేము నీ సన్నిధిలో పాపము చేసి ఉన్నాము, మా దేవునిని విడిచిపెట్టి బయలుదేవతలను పూజించి ఉన్నాము అని యెహోవాకు మొర్ర పెట్టగా దేవుడికి ఏం చేశారు వీళ్ళు? ఇప్పుడు
మొర్రపెట్టారు. ఇప్పుడు దేవుడికి వాళ్ళు మొర్రపెట్టినప్పుడు దేవుడు వారిని విడిపించడానికి యెఫ్తాను పంపించాడు. చూడండి, వాళ్ళు మొర్రపెట్టినప్పుడల్లా దేవుడు వారికి ఎవరిని పంపిస్తున్నాడు విడిపించడానికి? న్యాయాధిపతులను ఇచ్చాడు, రక్షకులను ఇచ్చాడు. మన జీవితాలలో కూడా దేవుడు మనలో ఉన్న అవిధేయతలను సరిచేయడానికి దేవుడు మనల్ని కూడా, దేవుడు ఏం చేస్తాడు, బలహీనతలకు, రోగాలకు, ఏయో కష్టాలకు, శ్రమలకు మనల్ని కూడా ఏం చేస్తాడు, దేవుడు అప్పగిస్తాడు. అప్పగించినప్పుడు మనం ఏం చేయాలి? మందిరాలు మానేయకూడదు. నేను మొన్న కూడా చెప్పా ఆదివారం, శ్రమలు వచ్చినప్పుడు చర్చీలు మానకూడదు. ఏం చేయాలి? దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి మొర్రపెట్టుకోవాలి. అది, దేవా నాకు ఈ కష్టం ఎందుకు వచ్చింది, నాకు ఈ శ్రమ ఎందుకు వచ్చింది, నాకు ఈ రోగం ఎందుకు వచ్చింది, నాకు ఈ బాధ ఎందుకు వచ్చింది, దేవా నాలో ఏమైనా అవిధేయత ఉందా, నన్ను క్షమించు ప్రభువా అని దేవుని దగ్గర మనం మొర్ర పెట్టుకుంటే, వీళ్ళందరూ ఏం చేశారు, ఇప్పుడు దాకా మనం చదువుకున్నాం కదా ఇశ్రాయేలీయులు ఏం చేశారు, దేవునికి మొర్ర పెట్టారు. మనము కూడా దేవునికి మొర్ర పెడితే దేవుడు ఏం చేస్తాడు, మనల్ని కూడా ఆయన తప్పకుండా విడిపిస్తాడు. మనం అది నేర్చుకోవాలి. కొంతమంది కష్టాలు వచ్చాయని, శ్రమలు వచ్చాయని యేసు ప్రభువును వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు, సంఘానికి రాకుండా మానుకుంటున్నారు. ప్రియులారా, మనం ఆ రీతిగా ఉండకూడదు. ఆయన సన్నిధిలో మనం మొర్ర పెడితే తప్పకుండా ఆయన మనలను ఆ పరిస్థితులలో నుండి ఆయన విడిపించేవాడుగా ఉన్నాడు. ప్రియులారా, దేవుడు వారికి రక్షకులను పంపించి, న్యాయాధిపతులను పంపించి దేవుడు వారిని విడిపించాడు. విడిపించినప్పుడు ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? పిల్లడు పరీక్ష రాస్తున్నాడు, ఇన్విజిలేటర్ పోయి పట్టుకున్నాడు, రే నిన్ను డేబార్ చేస్తానరా అన్నాడు, కాళ్ళు మీద పడ్డాడు, సార్ సార్ నా లైఫ్ పాడైపోయింది, మా తల్లిదండ్రులు కష్టపడినాను చదివించుకుంటున్నారు సార్, నేను ఇంకా నా బుద్ధి తెచ్చుకుంటాను సార్ అని చెప్పి క్షమాపణ కోరుకున్నాడు. సరేలే, డేపార్ చేయను, పోయి ఈసారి నుంచి జాగ్రత్తగా రాసుకొని వదిలిపెట్టాడు. ఈసారి నుంచి ఏం చేయాలి వాడు? వినపడలా, జాగ్రత్తగా పరీక్షలు రాసుకోవాలి. మళ్ళీ కాపీలు కొట్టాలా కొట్టకూడదా? అది కదా ఇశ్రాయేలీయులు ఏం చేశారు చూడండి, 28వ వచనం, వారు నెమ్మది పొందిన తరువాత నీ ఎదుట మరలా కాపీలు కొట్టగా. అట్లా పెట్టుకుందాం మనం, క్షమిస్తే, ఇన్విజిలేటర్ క్షమిస్తే ఈసారి నుంచి ఏం చేయాలి వాడు? కాపీలు కొట్టకుండా జాగ్రత్తగా వస్తే రాయాలి, లేకపోతే నోరు మూసుకుని బయటకు రావాలి కదా, కాపీలు కొట్టకూడదు. కానీ మళ్ళీ ఏం చేశాడు వాడు? మళ్ళీ కాఫీలు కొట్టాడు. అట్లా ఉంది వీళ్ళ పరిస్థితి కూడా. ఏముంది అక్కడ వాక్యం చూడండి, వారు నెమ్మది పొందిన తరువాత నీ ఎదుట మరలా ద్రోహులు కాగా. మళ్ళీ ఏమైపోయారు వీళ్ళు? మళ్ళీ పాపం చేశారు. దేవుడికి వాళ్ళు మొర్ర పెడితే దేవుడు కనికరించి వాళ్ళని క్షమించి వాళ్ళున్న ఆ బాధల్లో నుంచి దేవుడు వారిని విడిపిస్తే, అరే మనం పాపం చేశాం కదా, అందుకనే కదా దేవుడు శిక్షించింది, ఇక నుంచి మనం పాపం జోలి లేకుండా బుద్ధి తెచ్చుకొని బ్రతుకుదామరా అని ఇశ్రాయేలీయులు అనుకోవాల్సింది పోయి ఏం చేశారు వీళ్ళు? మరలా ద్రోహులయ్యారు. ఈ మరలా అనే పదం నీ జీవితంలో ఉందా, నా జీవితంలో ఉందా? జాగ్రత్త. ఒకసారి దేవుడు కనికరించాడు, క్షమించాడు, మళ్ళీ మనం పాపం చేస్తామా చెప్పండి? మరలా మనం పాపం చేద్దామా? ఇశ్రాయేలీయుల జీవితంలో ఆ పదం వచ్చేసింది. ఏ పదం? మరలా అనే పదం. చూడండి న్యాయాధిపతుల గ్రంథంలో ఆ పదాన్ని మనం గమనిస్తాం. 3వ అధ్యాయం 12వ వచనం చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం, దేవుడు ఇశ్రాయేలీయులు పాపం చేసినప్పుడు శత్రువుల చేతికి అప్పగించాడు, వాళ్ళు మొర్ర పెడితే విడిపించాడు, విడిపించినప్పుడు మళ్ళీ ఏం చేశారు చూడండి, 12వ వచనం, 3:12 చదువుతున్నాను, ఇశ్రాయేలీయులు మరలా యెహోవా దృష్టికి దోషులైరి. మరలా అనే పదం వచ్చిందా? 4వ అధ్యాయం 1వ వచనం, 4వ అధ్యాయం 1వ వచనం చూడండి, యెహూదు మరణమైన తరువాత ఇశ్రాయేలీయులు ఇంకనూ యెహోవా దృష్టికి దోషులైరి. ఇంకనూ అంటే మరలా దోషులైరి. 10వ అధ్యాయం 6వ వచనం చూడండి, 10వ అధ్యాయం 6వ వచనం,
న్యాయాధిపతుల గ్రంథం 16 చదువుతున్నాను. ఇశ్రాయేలీయులు యెహోవా సన్నిధిలో మరలా దుష్ప్రవర్తనులైరి. చూడండి మరలా అనే పదం చూడండి. 13వ అధ్యాయం మొదటి వచనం ఇశ్రాయేలీయులు మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా. ఎన్నో అధ్యాయం దగ్గర మొదలు పెట్టాం. 3వ అధ్యాయం దగ్గర నుంచి ఏ అధ్యాయం దాకా వచ్చింది ఆ పదం? 13వ అధ్యాయం దాకా. మరలా. ప్రిలారా, ఇశ్రాయేలీయులు మరలా సారి కూడా దేవుని దృష్టిలో ద్రోహులుగా ప్రవర్తించారు. దేవుడు విడిపిస్తే బుద్ధి తెచ్చుకొని మంచి ప్రవర్తనతో ప్రవర్తించవలసిన ఇశ్రాయేలీయులు మరలా పాపం చేశారు, మరలా దోషులయ్యారు, మరలా దుష్ప్రవర్తకులైపోయారు. ఇట్లాంటి విశ్వాసులు ఉన్నారా లేరు చెప్పండి? మరలా పాపం ఎన్నిసార్లు. సామెతల గ్రంథం 26వ అధ్యాయం. ఇటువంటి వాళ్ళను దేవుని వాక్యంలో దేనికి పోల్చారో చూడండి. సామెతల గ్రంథం 26వ అధ్యాయం 11వ వచనం. తన మూఢతను మరలా కనపరుచు మూర్ఖుడు. కక్కిన దానికి తిరుగు కుక్కతో సమానుడు. దేంతో సమానుడట? కుక్క వాంతి చేసుకుంటుంది, అదే వాంతిని, కక్కిన వాంతిని మరలా కుక్క ఏం చేస్తుందట? మరలా తింటది. అలాంటి కుక్కతో సమానుడు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. పాపములో నుండి నిన్ను విడిపించాడు కదా, శాపములో నుండి నిన్ను విడిపించాడు కదా, తన రక్తములో నీ పాప జీవితాన్ని కడిగి నిన్ను పరిశుద్ధపరిస్తే మళ్ళీ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? మళ్ళీ పాపంలోకి వెళ్ళిపోతావా? నువ్వెవరివి? తన మూర్ఖతను మరలా కనపరుచు మూర్ఖుడు, కక్కిన దానికి మరలా తిరిగేటువంటి కుక్కతో సమానుడు. పేతురు ఇంకొక పదం వాడాడు. 2వ పత్రిక చూడండి. పేతురు వ్రాసిన 2వ పత్రిక, అక్కడ ఇంకొక జంతువుతో పోల్చాడు. ఏ జంతువు చెప్పండి? తెలిసిందే కదా, పందితో పోల్చాడు. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం. 2వ పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం. 2:22. కుక్క తన వాంతికి తిరిగినట్టును కడుగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్టును అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించెను. ఎవరు వాళ్ళు? ఇశ్రాయేలీలు కాదు. నువ్వైనా నేనైనా మళ్ళీ పాపం చేస్తే మనం కూడా ఇశ్రాయేలీలేనా? మన సంగతి కాదా? మనం కూడా మరలా అదే పాపంలోకి మళ్ళీ మనం వెళ్ళిపోతే మనం కూడా కుక్కలమే, మనం కూడా పందులమే. గుర్తుపెట్టుకోండి, విడిచిపెట్టిన పాపాన్ని మరలా నువ్వు అదే పాపం చేస్తావా? విడిచిపెట్టేసావు కదా ఆ సినిమాలు, విడిచిపెట్టేసావు కదా ఆ త్రాగుడు, విడిచిపెట్టేసావు కదా ఆ అబద్ధాలు, విడిచిపెట్టేసావు కదా ఆ పోకిరి మాటలు. మళ్ళీ వెళ్ళిపోతున్నావు అక్కడికే. అలాగైతే నువ్వెవరివి? సోదరుడా, సోదరి, దేవుని వాక్యంలో మనం చదువుతున్నాం, ఇశ్రాయేలీయులు మరలా దేవుని దృష్టికి దోషులైపోయారు. నీవు నేను కూడా అలా ఉంటున్నామా? మరలా పాపం తట్టు తిరుగుతున్నామా? మనల్ని పాపం ఆకర్షిస్తుందా? ఆకర్షిస్తుంటే మళ్ళీ మనం పాపం వైపుకు వెళ్ళిపోతున్నామా? ప్రియులారా, దేవుని వాక్యం తెలియజేస్తుంది అటువంటి వారు కుక్కతో సమానమని. కడుగుబడిన పంది మరలా బురదలోకి వెళ్ళినటువంటి ఆ పందితో సమానమని దేవుని వాక్యం తెలియజేస్తుంది. జాగ్రత్తగా ప్రవర్తించాలి. మళ్ళీ పాపం జోలు మనం వెళ్ళకూడదు. దేవుడు నిన్ను కడిగి సింహాసనము మీద కూర్చోబెడితే మళ్ళీ బురదలోకి వెళ్ళిపోతావా?
ఆలోచన చేయండి. చూడండి ఇశ్రాయేలీల సంగతి మనం చదువుతున్నాం 28వ వచనం, నెహెమియా గ్రంథం 9:28. వారు నెమ్మది పొందిన తరువాత నీ ఎదుట మరలా ద్రోహులు కాగా నీవు వారిని వారి శత్రువుల చేతికి అప్పగించితివి. మళ్ళీ ఏం చేశాడు దేవుడు వాళ్ళని? మళ్ళీ శత్రువుల చేతికి అప్పగించాడు. వీరు వారి మీద అధికారము చేసిరి, వారు తిరిగి వచ్చి నీకు మొర్రపెట్టినప్పుడు ఆకాశమందును నీవు ఆలకించి నీ కృప చొప్పున అనేక మారులు వారిని విడిపించితివి. ఎన్నిసార్లు? ఇది సారి జరిగింది. అది పాపం చేస్తారు, దేవుడు శిక్షిస్తాడు, ప్రార్థన చేస్తారు, విడిపిస్తాడు. మళ్ళీ పాపం చేస్తారు, దేవుడు శిక్షిస్తాడు, మొర్రపెడతారు, విడిపిస్తాడు, మళ్ళీ పాపం చేస్తారు, మళ్ళీ శిక్షిస్తాడు, మళ్ళీ మొర్ర పెడతారు, దేవుడు విడిపిస్తాడు, మరలా పాపం చేస్తారు. ఇది న్యాయాధిపతుల గ్రంథంలో ఉన్న చరిత్ర అంతా ఇదే. ఇక్కడ వ్రాసిన మాట మనం చదువుతున్నాం 28వ వచనంలో, నీ కృప చొప్పున అనేక మారులు వారిని విడిపించితివి. అనేక మారులు, ఒకసారి కాదు, రెండుసార్లు కాదు, మూడుసార్లు కాదు. న్యాయాధిపతుల గ్రంథం యొక్క చరిత్ర 400 సంవత్సరాలు. న్యాయాధిపతుల గ్రంథం చరిత్ర ఎంతకాలం? 400 సంవత్సరాలు. అంటే దేవుడు వారిని ఎన్ని వందల సంవత్సరాల పాటు వాళ్ళని విడిపించుకుంటూ వచ్చాడు? 400 సంవత్సరాలు. కావాలంటే మీరు న్యాయాధిపతుల గ్రంథం చదివేటప్పుడు ఏ శత్రువు ఎన్ని సంవత్సరాలు వాళ్ళని బాధ పెట్టింది, దేవుడు వారిని విడిపించిన తర్వాత ఎన్ని సంవత్సరాలు దేవుడు వారికి నెమ్మది ఇచ్చింది, అన్నీ ఉన్నాయి, లెక్కలు ఉన్నాయి. ఆ లెక్కలన్నీ మీరు కూడా రాసుకొని కూడండి, కూడితే మీకు వస్తుంది 410 సంవత్సరాలు వస్తుంది. 400 సంవత్సరాలుగా దేవుడు వారిని ఏం చేసుకుంటూ వచ్చాడు? విడిపించుకుంటూ వచ్చాడు. అనేక మారులనే పదం అదే తెలియచేస్తుంది. 106వ కీర్తన చూడండి, 43వ వచనం. 106వ కీర్తన 43వ వచనంలో కూడా ఇదే మాట మనం అక్కడ చదువుతున్నాం. 43వ వచనం, అనేక పర్యాయములు ఆయన వారిని విడిపించెను. ఎన్ని పర్యాయాలు? అనేక పర్యాయాలు. ఎన్ని మారులు? అనేక మారులు. చూడండి దేవుడు ఎంత కృప కలిగిన వాడు. ఆలోచన చేయండి, ఎన్ని సార్లైనా ఎన్ని మారులైనా ఎన్ని పర్యాయాలైనా దేవుడు విడిపిస్తున్నాడంటే ఆయన ఎంత కృప కలిగిన వాడు. చూడండి ప్రియులారా, అది ఇశ్రాయేలీల సంగతి. నీ సంగతి ఏంటి? నా సంగతి ఏంటి? మన జీవితంలో కూడా ఎన్ని పర్యాయాలు, ఎన్ని మారులు. మనం తప్పులు చేస్తున్నా కూడా దేవుడు మనల్ని కూడా ఏం చేస్తున్నాడు? క్షమిస్తున్నాడా లేదా? ఒకసారి మత్తయి సువార్తలో యేసు ప్రభు దగ్గరికి శిష్యులు వచ్చి అడుగుతారు కదా, నా సహోదరుడు నా ఎడల తప్పు చేస్తే నేను ఎన్ని మారులు క్షమించాలి? 18వ అధ్యాయం 21వ వచనంలో, మత్తయి సువార్త 18:21, పేతురు యేసు ప్రభు దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మారులు క్షమించాలి? 7 మారులు మట్టుకా అని అడిగాను. 7 సార్లు క్షమిస్తే చాలా అని అన్నాడు. యేసుప్రభు ఏమన్నాడు? 7 మారులు కాదు, 70 ఏళ్ల మారుల మట్టుకు. చూడండి 70 ఏళ్ల మారుల మట్టుకు అంటే 70 సంవత్సరాలు అంటే మానవుని యొక్క జీవిత కాలం అది 70 సంవత్సరాలు అంటే వాడు జీవించిన కాలం అంతా కూడా నువ్వేం చేస్తూ ఉండాలి? దేవుడు కూడా ఏం చేస్తున్నాడు మనల్ని? అనేక పర్యాయములు, ఎన్ని మారులు మనల్ని క్షమించాడండి, ఎన్ని మారులు మనల్ని క్షమిస్తూ వచ్చాడు, ఎన్ని మారులు మనల్ని సహిస్తూ వచ్చాడు. ఆలోచన చేయండి. కొన్నిసార్లు మనకే విసుగు పుట్టింది, ఎన్నిసార్లు వాడికి చెప్పేది, ఎన్నిసార్లు నేను బ్రతిమలాడాలి అని కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది. కానీ దేవుడు ఎన్ని మారులైనా. చూడండి మత్తయి సువార్త 23వ అధ్యాయంలో మరొక వచనం చదువుదాం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 37వ వచనం, యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచూ నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచూ ఉండుదానా? కోడి తన పిల్లలను రెక్కల క్రిందకి ఎలాగో చేర్చుకొనునో అలాగే నేను కూడా నీ పిల్లలను
ఎన్ని మార్లు చేర్చుకొనవలెనని ఉంటేని ఎన్నిసార్లు ఆ ఎన్ని మార్లు లెక్కలేదు యెరూషలేమా నీ పిల్లలను నా రెక్కల క్రిందకు చేర్చుకోవాలనుకున్నా ఎన్ని మార్లు ఒకసారి కాదు రెండు సార్లు కాదు ఏడు సార్లు కాదు 70 సార్లు కాదు 700 సార్లు కాదు ఎన్ని మార్లు నిజంగా ప్రేమ కలిగిన దేవుడండి ఆయన ఎంత కృప కలిగిన దేవుడు ఆలోచన చేయని ఇన్ని మార్లు నన్ను ఎన్ని సార్లు క్షమించాడు నిన్ను ఎన్ని సార్లు క్షమించాడు ఎన్ని మార్లు కదా ఇశ్రాయేలీయులను కదా అనేక మార్లు వారిని విడిపించితివి 29వ వచనం నెహెమ్యా గ్రంథం 9:29 నీ ఆజ్ఞలను విధులను ఒకడు ఆచరించిన ఎడల వాటి వలన వాడు బ్రతుకును కదా దేవుడు మనల్ని శిక్షకు అప్పగించకుండా మనల్ని ఆయన బ్రతికించాలంటే ఒకటే సూత్రం ఏంటి చెప్పండి ఆయన ఆజ్ఞలను మనము అనుసరించి జీవిస్తే చాలు మనము బ్రతుకుతాం లేవియాకాండం 18వ అధ్యాయం 5వ వచనంలో ఈ మాటే ఉంది చూడండి లేవియాకాండం 18వ అధ్యాయం 5వ వచనం ఒకడు బ్రతకాలంటే అమ్మా మనల్ని దేవుడు శిక్షకు అప్పగించకుండా మనల్ని బ్రతకాలంటే ఆయన ఆజ్ఞలను మనం పాటించే వారంగా ఉంటే చాలు ఆయన ఆజ్ఞల వలన ఆయన విధుల వలన మనము బ్రతుకుతాము అనేది దేవుని వాక్యం తెలియజేస్తుంది లేవియాకాండం 18వ అధ్యాయం 5వ వచనం మీరు నా కట్టడలను నా విధులను ఆచరింపవలెను వాటిని గైకొను వాడు వాటి వలన బ్రతుకును అన్నాడు నా ఆజ్ఞలను గైకుంటే చాలు నువ్వు వాటి వలననే నువ్వు బ్రతికేది నెహెమ్యా గ్రంథం 9:29లో వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు నీ ఆజ్ఞలను నీ విధులను ఒకడు ఆచరించిన ఎడల వాటి వలన వాడు బ్రతుకును కదా వారు మరలా నీ ధర్మశాస్త్రమును అనుసరించి నడుచున్నట్లు నీవు వారి మీద సాక్ష్యము పలికినను ఇశ్రాయేలీయులను దేవుడు ధర్మశాస్త్రమును అనుసరించేటట్లుగా చేయాలనుకున్నాడు దేవుడు అలా అనుకుంటే వాళ్ళు ఏం చేశారట వారు గర్వించి నీ ఆజ్ఞలకు లోబడక నీ విధుల విషయములో పాపులై నిన్ను తిరస్కరించి తమ మనసును కఠినం చేసుకొని నీ మాట వినకపోయిరి దేవుడేమంటున్నాడు మీరు నా ఆజ్ఞల వలన మీరు బ్రతుకుతారు నా కట్టడల వలన మీరు బ్రతుకుతారు నా విధుల వలన మీరు బ్రతుకుతారు కాబట్టి మీరు ధర్మశాస్త్రం చదువుకొని ధర్మశాస్త్రమును ఆచరించండి మీరు బ్రతుకుతారని దేవుడు అంటుంటే వీళ్ళు ఏం చేశారట నీ మాట వినకపోయిరి అదే మాట ఈ 30వ వచనంలో కూడా ఉంది చూడండి 30వ వచనం నీవు అనేక సంవత్సరములు వారిని ఓర్చుకొని నీ ప్రవక్తల ద్వారా నీ ఆత్మచేత వారి మీద సాక్ష్యము పలికితివి గాని వారు వినకపోయిరి వారు నీ మాట వినకపోయిరి అమ్మా నువ్వు వింటున్నావా దేవుని మాట సోదరుడా నువ్వన్నా వింటున్నావా దేవుని మాట ఇశ్రాయేలీయులు వినలేదులే ఇశ్రాయేలీయులు వినలేదు ఆయన మాట నువ్వన్నా వింటున్నావా నేనన్నా వింటున్నానా మనము దేవుని మాట వింటున్నామా వింటున్నారా దేవుడి మాట పరీక్ష చేసుకో ఈ రాత్రి ఇశ్రాయేలీయులు వినలా దేవుడి మాట సమూయేలు మొదటి గ్రంథంలో 15వ అధ్యాయంలో సమూయేలు సౌలుతో చెప్పాడు సౌలు బలులు కాదయ్యా ముఖ్యం బలులు కాదు ఏది ముఖ్యం ఆయన మాట వినడం శ్రేష్టం దేవుడు నీకేం చెప్పాడు అమాలేకీయులను అందరినీ హతమార్చమని చెప్పాడా పశువులను కూడా సంహరించాలని చెప్పాడా నువ్వు ఆయన మాట వినకుండా క్రొవ్విన పశువులను దాచిపెట్టి ఆ క్రొవ్విని దేవుడికి నేను అర్పిస్తానంటావే బలులను అర్పించడం కాదు ముఖ్యం దేవునికి క్రొవ్విన పశువులను అర్పించడం కాదు ముఖ్యం ఆయన మాట వినడం శ్రేష్టం ప్రియులారా ఆయన మాట వినటం శ్రేష్టం అది గుర్తుపెట్టుకోండి మనము దేవుడికి ఏదేదో ఇవ్వటం కాదు ఏదేదో చేయడం కాదు ఆయన మాట వినటం శ్రేష్టం
ఇశ్రాయేలు అయ్యో ఇశ్రాయేలు నీవు నా మాట వినిన ఎడల నీకు ఎంత మేలు ఉందా లేదా వాక్యంలో కావాలంటే రిఫరెన్స్ చూసుకోండి 81వ కీర్తన 8వ వచనం 81వ కీర్తన 8వ వచనం అయ్యో ఇశ్రాయేలు నీవు నా మాట వినిన ఎడల నీవు నా మాట వినిన ఎడల ఎంత మేలు 13వ వచనంలో కూడా అదే మాట ఉంది 13వ వచనంలో కూడా అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడల ఇశ్రాయేలు నా మార్గములను అనుసరించిన ఎడల ఎంత మేలు నీకు మేలు కలగాలంటే ఏం చేయాలి ఆయన మాట వింటే చాలు మాట వినకపోతే మాట వింటే మేలు మాట వినకపోతే యిర్మీయా గ్రంథం 12:17 చూడండి యిర్మీయా గ్రంథం 12వ అధ్యాయం 17వ వచనం చదువుదాం మాట వినకపోతే ఏం చేస్తానన్నాడు దేవుడు ఓ మాట చదువుదాం పన్నెండవ అధ్యాయం 17వ వచనం చదువుతున్నాను వారు నా మాట విననొల్లని ఎడల నా మాట విననొల్లని ఎడల నేను ఆ జనమును వేరుతో సహా పెళ్ళగించి వేరుతో సహా పెళ్ళగిస్తాడట వేరుతో పెళ్ళగించి బొత్తిగా నాశనము చేతును ఇదే యెహోవా వాక్కు ఎప్పుడు మాట వినకపోతే వేరుతో సహా పెళ్ళగించి నాశనం చేస్తాడంట మాట వింటే మేలు అన్నాడు ఇశ్రాయేలీయులు దేవుడి మాట విన్నారా వినలేదా వినలా అందుకే దేవుడు ఏం చేశాడు చూడండి నేమియ గ్రంథం 9వ అధ్యాయం 31వ వచనం నేమియ గ్రంథం 9:31 చదువుదాం దేవుని మాట వారు వినలేదు ప్రవక్తలను పంపించాడు ప్రధానులను పంపించాడు అధికారులను పంపించాడు ఎవరి మాట కూడా వాళ్ళు వినలేదు 31వ వచనం చూడండి అయితే నీవు మహోపకారివై ఉండి వారిని బొత్తిగా నాశనము చేయక విడిచిపెట్టక ఉంటివి నిజముగా నీవు కృపా కనికరము కలిగిన దేవుడివై ఉన్నావు ప్రియులారా వినండి వినండి ఇక్కడ ఒక మాట చూపిస్తున్నాను బొత్తిగా నాశనం చేయలేదంటే దాని అర్థం ఏంటి శేషం ఉంచావు అది ఇందాక యిర్మీయా గ్రంథంలో మనం చదువుకున్నాం వేరుతో సహా నేనేం చేస్తాను పెళ్ళగించి నాశనం చేస్తానన్నాడు కానీ ఇప్పుడు దేవుడు ఏం చేశాడు ఎందుకులే కొంచెం అన్న శేషం ఉంచుదామని దేవుడు ఏం చేశాడు బొత్తిగా నాశనము చేయకుండా ఒక శేషాన్ని దేవుడు వాళ్ళకి ఉంచాడు ఈ మాటే ఎజ్రా కూడా తను చేసిన ప్రార్థనలో చెప్పాడు చూడండి నెహెమ్యా గ్రంథానికి ముందు ఉన్న గ్రంథం ఎజ్రా గ్రంథం ఎజ్రా గ్రంథంలో కూడా ఎజ్రా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ మమ్మల్ని నువ్వు బొత్తిగా నాశనం చేయకుండా మాకు ఒక శేషమును నువ్వు ఉంచావు అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాడు 8వ వచనం చూడండి 8వ వచనం ఇప్పుడు మా దేవుడు మా నేత్రములకు వెలుగిచ్చి మా దాస్యములో మమ్మను కొంచెం తెప్పరిల్లజేయునట్లుగా మాలో ఒక శేషము ఉండనిచ్చినట్లుగా ఏమన్నానిచ్చాడు దేవుడు ఒక శేషమును ఉండనిచ్చాడు ప్రియులారా ఇశ్రాయేలీయులను దేవుడు బొత్తిగా నిర్మూలన చేయలేదు దావీదుకు దేవుడు వాగ్దానం చేశాడు దావీదుకి ఇచ్చిన వాగ్దానమును బట్టి కదా దావీదుకి ఇచ్చిన వాగ్దానమును బట్టి దేవుడు ఇశ్రాయేలీయులను సమూలముగా నాశనం చేయలేదండి ఒక శేషమును ఉంచాడంతే ఇక్కడ ఆ మాటే మనం చదువుతున్నాం బొత్తిగా నీవు వారిని నాశనం చేయకుండా వారిని విడిచిపెట్టకుండా ఉన్నావు కారణం ఏంటంటే నీవు కృపా కనికరము కలిగిన దేవుడు ప్రియులారా నిజంగా దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడండి అందుకనే మనం కూడా అసలు వాస్తవంగా దేవుడు మనల్ని ఎప్పుడూ సమూలంగా నాశనం చేయాల్సింది కానీ ఏం చేశాడు మనల్ని ఒక శేషము ఉండనిచ్చినట్టుగా దేవుడు మన పట్ల కూడా తన కృపను చూపించి ఆయన ఇంకా మనల్ని ఉండనిచ్చాడు అంతే కదా విలాపవాక్యముల గ్రంథంలో మనం చదువుతాం విలాపవాక్యముల గ్రంథంలో మనం చదివే మాట అదే నీవు కృపా కలిగినము కలిగిన దేవుడు కాబట్టి మేము నిర్మూలము కాకుండా ఉన్నవారము అంటాడు అక్కడ కదా నీవు కృపా కనికరము కలిగిన దేవుడు కాబట్టి మేమేం కాలేదు మేము బొత్తిగా నిర్మూలం కాకుండా ఉన్నాము అంటాడు
సోదరుడా సోదరి, అననీయ సప్పీరాలు అబద్ధాలాడితే ఇద్దరేమైపోయారు? చచ్చిపోయారా లేదా? మరి మనందరం అబద్ధాలు ఆడలేదా? మరి మనందరం చావలేదే అననీయ సప్పీరాలు చచ్చినట్టు? ఎందుకు చావలేదు? కారణం ఇదే. ఏం చేశాడు దేవుడు? కృప చూపించాడు అంతే. ఆయన కృపా కనికరం కలిగిన దేవుడు కాబట్టి మనం కూడా ఎన్ని అబద్ధాలు ఆడుతున్నా ఇంకా వండనిస్తున్నాడు. మనం కూడా ఎన్ని సినిమాలు చూస్తున్నా వండనిస్తున్నాడు. ఎన్ని సీరియళ్ళు చూస్తున్నా వండనిస్తున్నాడు. ఎన్ని అబద్ధాలు ఆడుతున్నా వండనిస్తున్నాడు. జాగ్రత్త, ఆయన కృపా కలికరమ కలిగిన దేవుడే. కానీ 32వ వచనంలో ఇంకొక పదం వాడాడు చూడండి. 32వ వచనం, చేసిన నిబంధనను నిలుపుచు కృపచూపు నట్టి మహాపరాక్రమశాలియు భయంకరుడవు అగు మా దేవా. దేవుడు ఎటువంటి వాడు? పాపం చేస్తే భయంకరుడు. పాపం చేసే వాళ్ళకు గుర్తుపెట్టుకోండి, దేవుడు కృప కలిగిన వాడు అని 31వ వచనంలో చెప్పాడు. 32వ వచనంలో అంటాడు నీవు భయంకరుడవు అంటున్నాడు. అందుకనే దేవుడు ఇశ్రాయేలీలను అష్షూరు చెరకు పంపాడు, యూదా ప్రజలను ఏ చెరకు పంపాడు? బబులోను చెరకి పంపించాడు. చూడండి 32వ వచనం, 33 చదువుదాం. మా మీదికి వచ్చిన శ్రమలన్నిటిని చూడగా. ఏమొచ్చినాయి ఇశ్రాయేలీల మీదకి? శ్రమలు. ప్రియులారా, 12 గోత్రాలు 2 రాజ్యాలకు విడిపోయాయని మనకు తెలుసు. ఉత్తర రాజ్యం, దక్షిణ రాజ్యం. ఉత్తర రాజ్యమేమో ఇశ్రాయేలు రాజ్యం, దక్షిణ రాజ్యమేమో యూదా రాజ్యం. ఇశ్రాయేలు రాజ్యాన్ని దేవుడు ఎవరికి అప్పగించేశాడు? అష్షూరు రాజుకు అప్పగించేశాడు. ఇశ్రాయేలు రాజ్యాన్ని శిక్షించడానికి చెరకు పంపించాడు. ఏ రాజ్యానికి? అష్షూరు రాజ్యానికి పంపించేశాడు. దక్షిణ రాజ్యం యూదా దేశం, ఈ యూదా దేశాన్ని శిక్షించడానికి దేవుడు ఎవరి చేతికి అప్పగించేశాడు? బబులోను రాజ్యం నెబుకద్నెజర్ చేతికి అప్పగించేశాడు. ఇంకంతే అయిపోయింది ఇశ్రాయేలీల యొక్క చరిత్ర అంతటితోటి. మరలా 70 సంవత్సరాల తరువాత ఇప్పుడు వచ్చారు నెహెమ్యా. నెహెమ్యా గ్రంథంలో మనం చూస్తే కదా, ఆ యెరూషలేము చుట్టూ ఏం కట్టారు ఇప్పుడు వాళ్ళు? ప్రాకారం కట్టారు. ముందేమో ఎజ్రా కాలంలో జెరుబ్బాబెలు యెహోషువలు వచ్చి మందిరం కట్టారు. ఆ తర్వాత మళ్ళీ నెహెమ్యా వచ్చి ఏం చేశాడు? చుట్టూ ప్రాకారం కట్టాడు. అప్పుడు దాకా ఎక్కడున్నారు వాళ్ళు? ఆ మాట ఇప్పుడు చెబుతుంది ఇక్కడ చూడండి. 33వ వచనం, మా మీదికి వచ్చిన శ్రమలన్నిటిని చూడగా. 70 సంవత్సరాలు శ్రమలు అనుభవించారు బబులోను దేశంలో. ఇశ్రాయేలీలు అష్షూరు దేశంలో శ్రమలు అనుభవించారు. ఇప్పుడు అంటున్నారు, మేము మా మీదికి వచ్చిన శ్రమలన్నిటిని చూడగా నీవు న్యాయస్థుడివే. దేవుడు ఎట్లా అంటాడు? న్యాయస్థుడు. గుర్తుపెట్టుకోండి, ఆయన ఎవరికి అన్యాయం చేయడు. కొన్నిసార్లు మనం అనుకుంటాం దేవుడు ఎంత అన్యాయం చేశాడు వాళ్ళకి అని అంటాం కొన్నిసార్లు. కానీ దేవుడు అన్యాయస్థుడు కాదు, ఆయన న్యాయస్థుడు అని గుర్తుపెట్టుకోవాలి. అక్కడికి పోతే ఆయన చెబుతాడు ఎందుకు చేశాడు ఆ పని. మనకేం అర్థం కాక మనమేమంటాం, అయ్యో దేవుడు పాపం ఎంత అన్యాయం చేశాడు వాళ్ళకి అని మనం అనుకుంటాం. ఆయన న్యాయవంతుడు అనే సంగతి గుర్తుపెట్టుకోవాలి. దేవుడు న్యాయవంతుడు, సత్యవంతుడు కాబట్టే ఇశ్రాయేలీలను అష్షూరు చెరకు పంపాడు, యూదావారిని బబులోను చెరకు పంపాడు. నీ విషయంలో కూడా దేవుడు న్యాయం చేస్తాడు. దేవుడు తన త్రాసులో తూచి నీకు రావలసినటువంటి ప్రతిఫలాన్ని నీ ఒడిలో పెడతాడు. గుర్తుపెట్టుకో, దేవుడు న్యాయవంతుడు, దేవుడు న్యాయం చేస్తాడు. ఆయన నీతి కలిగిన న్యాయాధిపతి. పాపం చేసిన వారిని తప్పకుండా శిక్షించడం మానడాయన. అదే ఇక్కడ వారు ప్రార్థన చేస్తున్నారు, నీవు న్యాయస్థుడవు, నీవు సత్యముగానే ప్రవర్తించితివి, కానీ మేమే దుర్మార్గులము అని అన్నాడు. 34వ వచనం, మా రాజులు కానీ మా ప్రధానులు కానీ మా యాజకులు కానీ మా పితరులు కానీ నీ ధర్మశాస్త్రమును అనుసరించి నడవలేదు. నీవు వారి మీద పలికిన సాక్ష్యములనైనను నీ ఆజ్ఞలనైనను వారు వినలేదు. ధర్మశాస్త్రమును అనుసరించి నడవలేదు, నీ మాటలు కూడా వాళ్ళు వినలేదు. అందుకే ఏమయ్యారు అషూరు చెరకు వాళ్ళు వెళ్ళారు, బబులోని చెరకు వీళ్ళు వెళ్ళారు. నువ్వు కూడా వినకపోతే నీ గతి కూడా అంతే, నా గతి కూడా అంతే. గుర్తుపెట్టుకుందాం.
మనము కూడా ఆయన మాట వినకపోతే ధర్మశాస్త్రమును అనుసరించి వాక్యమును అనుసరించి మనం కూడా నడవకపోతే ఒకానొక దినమన దేవుడు మనలను కూడా తప్పకుండా శిక్షించక మానడు. ఆయన న్యాయవంతుడు, ఆయన సత్యవంతుడు. మనలో పాపము ఉన్నప్పుడు మన పాపానికి తగినట్టుగా ఆయన న్యాయం చేయకుండా ఎందుకు వదిలిపెడతాడు? 35వ వచనం, వారు తమ రాజ్య పరిపాలనా కాలమందు నీవు తమ ఎడల చూపించిన గొప్ప ఉపకారములను తలంచక నీవు వారికిచ్చిన విస్తారమైన ఫలవంతమైన భూమిని అనుభవించి ఉండియు నిన్ను సేవించలేదు, తమ చెడు నడతలను విడిచి మారు మనసు పొందలేదు. చూసారా, దేవుడు ఉపకారాలను వాళ్ళు ఏం చేయలేదట. గుర్తుపెట్టుకొని దేవునిని సేవించవలసింది పోయి దేవునిని సేవించలేదు. తర్వాత మాట, తమ చెడు నడతలను విడిచి మారు మనసు పొందలేదు. ఉన్నారా ఇట్లాంటి వాళ్ళు? దేవుడు ఎంత ఉపకారం చేస్తున్నా, దేవుడు ఎంత కృప చూపుతున్నా దేవునిని సేవించటం మానేస్తున్నారు, అది మారు మనసు పొందకుండా వారు తొలగిపోతున్నారు. ప్రియులారా, కొంతమంది ఇలాంటి వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళకి మారు మనసే రాదట. ప్రకటన గ్రంథంలో ఒక వచనం నేను జ్ఞాపకం చేస్తాను. ప్రకటన గ్రంథంలో 7 ఏళ్ల శ్రమల కాలంలో ఘోరమైన శ్రమలు వాళ్ళు అనుభవిస్తున్నారు. దేవుడు ఎందుకు శ్రమలు పంపుతున్నాడు చెప్పండి? ఇందాక చెప్పుకున్నాగా, మనలో మార్పు రావాలని దేవుడు ఎందుకు శ్రమ పెడతాడు? ఆ మార్పు పొంది మారు మనసు పొందుతామని. కానీ వాళ్ళు ఏం చేశారు చూడండి, ప్రకటన గ్రంథంలో ఒక మాట చదువుకుందాం. వాళ్ళు శ్రమలన్నా వాళ్ళు అనుభవించారు, కానీ 16వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం, మారు మనసు పొందలేదట. 9వ వచనం చూడండి, 16:9, మనుషులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి ఈ తెగుళ్ళ మీద అధికారము గల దేవుని నామమును దూషించిరే గాని ఆయనను మహిమపరచునట్లుగా వారు మారు మనసు పొందిన వారు కారు. తీవ్రమైన వేడిమితో కాలిపోయారు. వాళ్ళు కాలిపోయి దేవునిని దూషించారే కానీ దేవునిని మహిమపరచునట్లుగా వాళ్ళు మారు మనసు పొందలేదట. చూడండి ఎంత కఠినమైపోయారు వాళ్ళు. 11వ వచనం, ప్రకటన గ్రంథం 16:11, తమకు కలిగిన వేదలను బట్టి పుండ్లను బట్టి పరలోకమందున్న దేవునిని దూషించిరే గాని తమ క్రియలను మాని మారు మనసు పొందిన వారు కారు. చూసిరా, శరీరమంతా పుండ్లే, అంత వేదనలే, మరి ఈ పుండ్లు చూసుకుని వాళ్ళు ఏం చేయాల్సింది? మారు మనసు పొందాల్సింది. అయ్యా, మేము మారు మనసు పొందుతాం, ఈ పుండ్లని స్వస్థపరచయ్యా అని అంటే బాగుండేది. కానీ వాళ్ళు ఏం చేయలేదట, మారు మనసు పొందలేదు. ఉన్నారా లేరు ఇట్లాంటి వాళ్ళు? ఎన్ని శిక్షలన్నా రాని నా మీదకి శిక్ష వస్తుంది, బ్రతుకు మార్చుకుందామే అని అనుకోరు, మారు మనసు పొందరు. నేను చాలాసార్లు చెప్పాను, నేను మీకు 4 రకాల మనుషులు ఉంటారు. ఎన్ని రకాల మనుషులు? మొదటి రకం, ఎవరు చెప్పకుండానే వాళ్ళంతటి వాళ్ళకి బుద్ధి తెచ్చుకొని మారేవాళ్ళు, ఒక రకం. 2వ రకం, ఎదుటోడు చెబితే, మరే నువ్వు పోయేది సరైన మార్గం కాదని చెబితే, హెచ్చరిస్తే ఏం చేస్తారు? మారతారు. ఇది 2వ రకం. 3వ రకం, శ్రమలు వస్తే మారతారు, చెబితే వినరు. ఏం రావాలి వాళ్ళకి? శ్రమలు రావాలి. శ్రమలు వస్తే ఏమవుతారు? మారతారు. ఇది 3వ రకం. 4వ రకం, శ్రమలు వచ్చినా కూడా మారరు. ఇది 4వ రకం. ఇదే ఇప్పుడు చెప్పింది, మారు మనసు పొందలేదు. నువ్వే రకం ఇంతకీ, మనమే రకం, ఆలోచన చేయండి. 4వ రకంగా మాత్రం మనం ఉండకూడదు. మారు మనసు పొందాలి. మనలో అవిధేయతలు ఉన్నాయా? మనలో తప్పిదాలు ఉన్నాయా? మనలో పొరపాట్లు ఉన్నాయా? ఈ రాత్రి మారు మనసు పొందో, దేవా నన్ను క్షమించు, నాకొచ్చే కష్టాలు, నాకొచ్చే బాధలు, ఈ ఇబ్బందులు నా పాపాన్ని బట్టే, నా అవిధేయతను బట్టే, ఈ రాత్రి నేను మారు మనసు పొందుతాను ప్రభు అని ప్రభు సన్నిధిలో పశ్చాత్తాప పడటం మంచిది. చూడండి 36వ వచనం, నెహెమ్యా గ్రంథం 9:36, చిత్తగించుము, నేడు మేము దాస్యములో ఉన్నాము. యూదులు ఎక్కడున్నారు ఇప్పుడు? బబులోని చెరలో ఉన్నారు కదా, అదే దాస్యం అంటే.
మేము దాస్యములో ఉన్నాము, దాని ఫలమును దాని సమృద్ధిని అనుభవించునట్లుగా నీవు మా పితరులకు దయచేసిన భూమియందు మేము దాసులమై ఉన్నాము. మా పాపములను బట్టి, దేనిని బట్టి? ఎందుకయ్యారు దాసులు బబులోని చెరలు బబులోని దేశంలో 70 సంవత్సరాలు దాసులుగా ఎందుకున్నారు? మా పాపములను బట్టి, ఆ పదం అండర్లైన్ చేసుకో, మా పాపములను బట్టి నీవు మా మీద నియమించిన రాజులకు అది విస్తారముగా ఫలమిచ్చుచున్నది. వారు తమకు ఇష్టము వచ్చినట్లు మా శరీరముల మీద మా పశువుల మీద అధికారము చూపుచున్నారు గనుక మాకు చాలా శ్రమలు కలుగుచున్నవి. ఎందుకు వచ్చాయి శ్రమలు? పాపములను బట్టి. నేను చెప్పాను అండర్లైన్ చేసుకోమని 37వ వచనం, మా పాపములను బట్టి, పాపములను బట్టి శ్రమలు వస్తాయి, పాపములను బట్టి దాసులమైపోతాం. ప్రియ సోదరుడా సోదరి, ఆ రోజు యాజకులు దేవుని సన్నిధిలో 9వ అధ్యాయంలో ఇదంతా వాళ్ళు చేసిన ప్రార్థన. ప్రార్థన ప్రారంభము పాపాన్ని ఒప్పుకుంటున్నారు, ప్రార్థన ముగింపు కూడా దేనిని బట్టి ఏ పదం వచ్చింది? పాపమే. చూడండి 9వ అధ్యాయం ప్రారంభ వచనం, 2వ వచనం చూడండి. 2వ వచనం, ఇశ్రాయేలీలు అన్ని జనులందరిలో నుంచి ప్రత్యేకింపబడిన వారే నిలువబడి తమ పాపములను తమ పితరుల పాపములను ఒప్పుకొనిరి. 9వ అధ్యాయం ప్రారంభం దేనితోటి? పాపమును ఒప్పుకొనుటతో ప్రారంభమైంది. ముగింపు 37వ వచనం కూడా, ముగింపు వచనం, పాపములను బట్టి మాకు మేము దాసులమైపోయాం, పాపములను బట్టి మాకు శ్రమలు వచ్చాయని పాపాన్ని ఒప్పుకుంటున్నారు. 9వ అధ్యాయం ప్రారంభం పాపాన్ని ఒప్పుకోవడమే, ముగింపు కూడా పాపాన్ని ఒప్పుకోవడమే. ఈ రాత్రి నువ్వు పాపాన్ని ఒప్పుకుంటావా, కప్పుకుంటావా? నీలో ఏ తప్పిదము ఉందో, నీలో ఏ అవిధేయత ఉందో, ఏ పొరపాట్లు ఉన్నాయో నీ జీవితంలో నీకే తెలుసు, నీ అంతరాత్మకు తెలుసు, నీ మనస్సాక్షికి తెలుసు. దేవుని సన్నిధిలో ఒప్పుకో. ఇశ్రాయేలీలు పాపం చేశారు, అందుకనే వారు 70 సంవత్సరాలు బబులోను దేశంలో దాసులైపోయారు, శ్రమలను వారు అనుభవించారు. ఇది మా పాపమును బట్టి మాకు కలిగినటువంటి దౌర్భాగ్యమని వారు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారు. ప్రియులారా, పాపం యొక్క ఫలితం ఎంత ఘోరంగా ఉంటుందో ఆలోచన చేయండి. కృపగలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు కాబట్టి మనలో ఎన్ని అవిధేయతలు ఉన్నా కూడా ఆయన ఓర్చుకుంటూ వస్తున్నాడు. కానీ ఎంతకాలం అట్లా అయినా ఉంటావు? మారు మనసు పొందకుండా, సరి చేసుకోకుండా ఎంతకాలం ఉంటావు? చూసావు కదా, వాళ్ళు సరి చేసుకోకపోతే చివరికి ఏం చేశాడు దేవుడు వాళ్ళని? ఇద్దరిని కూడా 2 రాజ్యాలకు చెరకి పంపించి వేశాడు, అప్పగించి వేశాడు. ఇశ్రాయేలీలను అషూరు చెరకు, యూదులను బబులోను చెరకు అప్పగించి వేశాడు. దిద్దుకోకపోతే అంతే. ఈ రాత్రి నీలో ఏ అవిధేయతలు ఉన్నాయో, ఏ పొరపాట్లు ఉన్నాయో సరి చేసుకుంటావా? ప్రభువా, నా పాపాన్ని బట్టే, నా పాపాన్ని బట్టేని నీవు కూడా ఈ రాత్రి ప్రభు సన్నిధిలో యథార్థంగా ఒప్పుకొని అన్నిటిని విడిచిపెట్టు, మారు మనసు పొందు. వాళ్ళు ఏం చేయలేదట? మారు మనసు పొందలేదు అనే మాట మనం చదువుతున్నాం, అందుకనే చెరకెళ్ళిపోయారు. మారు మనసు పొందుదాం, మనసును మార్చుకుందాం, బుద్ధి మార్చుకుందాం, స్వభావాన్ని మార్చుకుందాం, మన గుణాలను మార్చుకుందాం, సరి చేసుకుందాం. ప్రభువుకి ఇష్టలంగా మనము బ్రతికి ప్రభు నామాన్ని మహిమపరచుదాం. దేవుడు ఈ తలంపులను దీవించినట్లుగా ప్రార్థన చేద్దాం.